हाय फ्रेंड्स अंदर की नमस्कार वेलकम बैक टू चिरु ऑटोमोबाइल व्लॉग्स नेनु मीकु ओक इंपॉर्टेंट विषय चेप्पडानिकि मी मुंदुकु वच्चानंडि अदेंटंटे साई कृष्ण यूट्यूब चैनल अनि मनकि चाला वीडियोस अंदिंचाडन्न अयिते अन्न प्रति वीडियो कूडा नेनु वाच चेसेवान्नि ఎందుకంటే అన్న చెప్పే ప్రతి మ్యాటర్ కూడా చాలా ఉపయోగపడేది ఎందుకంటే నాకే కాదు చాలా మంది యూట్యూబర్స్ కి చాలా చాలా బాగా ఉపయోగపడింది నేను జస్ట్ స్టార్ట్ చేసి ఒక 20 డేస్ మాత్రమే అయ్యింది ఛానల్ అయితే నేను ఛానల్ స్టార్ట్ చేయక ముందు నుంచి కూడా నేను అన్న వీడియోస్ చూడడం ఎలాగా వీడియోస్ అప్లోడ్ చేయాలి లేకపోతే ఛానల్ ఎలాగా పెట్టుకోవాలి లేకపోతే ఛానల్ పెట్టేటప్పుడు ఎటువంటి సజెషన్స్ మనము ఫాలో అవ్వాలి ఇటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి అని చెప్పేసి చాలా చక్కగా చెప్పేవాడన్న అయితే ఇంత బాగా చెప్పిన అన్న సడన్ గా ఒక రోజు ఛానల్ నేను ఆపేద్దాం అనుకుంటున్నాను క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేటప్పటికి నిజంగా చాలా బాధేసిందండి ఎందుకంటే అంత పెద్దగా బాగా డెవలప్ అయిన పర్సన్ సడన్ గా ఛానల్ ఆపేస్తాను అంటున్నాడంటే అతనికి నిజంగా ఎంత బాధేసింది లేకపోతే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పేసి నేను అనుకున్నానండి అయితే నేనేమంటున్నానంటే అంత పెద్దటువంటి పర్సన్ లేకపోతే అంత పొజిషన్ లో ఉన్నటువంటి పర్సన్ సడన్ గా ఛానల్ ఆపేయాలి అనుకుంటున్నాను అన్న మాట ఎందుకు వచ్చింది అంటే తనకి చాలా పెయిన్ అయితే ఉండొచ్చు కానీ అటువంటి ప్రాబ్లం అనేది ఎవరికీ కూడా రాకూడదండి ఎందుకంటే తను ప్రతి కంటెంట్ కూడా చాలా చక్కగా చెప్తాడు ఆయన చెప్పే కంటెంట్ ఎలా చెప్తాడు అంటే ఒక వ్యూవర్ చూడాలంటే మనం ఎటువంటి కంటెంట్ వాడాలి లేకపోతే మనము ఎటువంటి ఆయొక్క టూల్స్ లేకపోతే ఎటువంటి మైక్ గాని లేకపోతే ఇంకా ఇన్స్ట్రుమెంట్స్ లేకపోతే ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎలా వాడితే మనకి బాగా వ్యూవర్స్ అట్రాక్ట్ అయ్యి చూస్తారు లేకపోతే ఎటువంటి కంటెంట్ మనం చెప్తే బాగుంటుందని ప్రతిదీ కూడా చాలా బాగా చెప్పేవాడండి తపన పడేవాడు అయితే ఆ యొక్క మంచి కంటెంట్ మంచి క్వాలిటీ వీడియోస్ ఈ యొక్క వ్యూవర్స్ కి లేకపోతే సబ్స్క్రైబర్స్ కి ఇవ్వాలని చెప్పేసి అన్న ఎక్కడో ప్రతి దానికి కూడా ఏంటంటే అమౌంట్ ఖర్చు పెట్టడం లేకపోతే చాలా అమౌంట్ అనేది కొంచెం బాగా ఎక్కువ యూజ్ చేసి ఆ యొక్క వస్తువులు కొనడం కూడా చేశాడండి దానికి తోడు ఆ యొక్క ఒక్కొక్కసారి ఆ యొక్క వస్తువులు డ్యామేజ్ అవ్వడం అన్న వీడియోలో చెప్పాడు కదా ఆ యొక్క వస్తువులు డ్యామేజ్ అవ్వడం మరలా వస్తువులు కొనడం అలా అలా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల బాగా లాస్ అయ్యాడు అయితే ఇంకా నెక్స్ట్ అవే కాకుండా చాలా వీడియోస్ చేసేవాడు కానీ అవి ఈ యొక్క కోవిడ్ సిచ్యువేషన్ వల్ల అవన్నీ కూడా ఆగిపోవడం వల్ల చాలా వరకు ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతున్నాడు అయితే నేనేం చెప్తున్నానంటే ఈ యొక్క నా యొక్క వీడియోతో నేను తెలియపరుస్తున్నానంటే నేనైతే కనుక ఖచ్చితంగా నా సైన్ని సపోర్ట్ చేస్తాను నేను మహా అయితే ఛానల్ పెట్టి 25 డేస్ అయిందండి ఇంకా మానిటైజేషన్ కూడా అవ్వలేదు నాకు కాకపోతే ఏంటంటే నేను ఆల్రెడీ జాబ్ చేస్తూ ఇక వీడియోస్ అనేవి నేను అప్లోడ్ చేస్తున్నాను నాకున్న టెక్నికల్ నాలెడ్జ్ లేకపోతే నాకున్నటువంటి యొక్క 10 ఇయర్స్ యొక్క అనుభవంతో ఇక వీడియోస్ అనేవి నేను పెట్టి ఏదో నాకు తెలిసిన నాలెడ్జ్ని ఇతరులకు షేర్ చేద్దామన్న ఉద్దేశంతో ఛానల్ పెట్టాను తప్ప దీని నుంచి ఏదో నేను సంపాదించేసుకుందామని కాదు కాబట్టి నేను ఆల్రెడీ జాబ్ చేస్తున్నాను కాబట్టి నా యొక్క శాలరీతో పాటు ఇలాగా సరదాగా కొన్ని వీడియోస్ పెడితే కనుక మనకి తెలిసిన నాలెడ్జ్ని షేర్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇంప్రూవ్మెంట్ చేసుకోగలరని చెప్పేసి నేను ఈ యొక్క వీడియోస్ చేస్తానండి అయితే నేను ఈ యొక్క వీడియో ద్వారా నేను ఏం తెలియపరుస్తున్నానంటే ఖచ్చితంగా నేను ఈ మంత్ శాలరీ రాగానే అన్నకి ఖచ్చితంగా నేను నా తరపు నుంచి కొంత అమౌంట్ని నేను షేర్ చేస్తాను కాబట్టి నా సపోర్టు అన్నయ్యకి ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి ఈ యొక్క వీడియో ద్వారా తెలియజేస్తాను ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక సాయికృష్ణ అన్నకి మీరు ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయండి ఆ యొక్క అన్న యొక్క ప్రాబ్లము మీరు తెలుసుకుని ఖచ్చితంగా మీకు వీలైనంత హెల్ప్ అనేది ఖచ్చితంగా చేయాలని నేను భావిస్తున్నాను నా తరపు నుంచి నేనైతే ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తాను అలాగే మీరెవరైనా సరే హెల్ప్ చేయాలనుకుంటే కనుక అన్న యొక్క ఛానల్ విజిట్ చేస్తే కనుక అక్కడ అకౌంట్ నెంబరు లేకపోతే గూగుల్ పే ఫోన్పే నెంబరు అన్నీ మెన్షన్ చేశాడు ఒకసారి సాయి కృష్ణ ఛానల్ విజిట్ చేసి మీరు ఒకసారి మీరు ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే హెల్ప్ చేయొచ్చు ఎందుకంటే నీలాంటి కంటెంట్ ఉన్న పర్సన్ మాకు అందరికీ కావాలి ఎందుకంటే నువ్వు ఉండాలి నాకు ఖచ్చితంగా ఎందుకంటే నీలాంటి గైడర్ ఇచ్చే బ్రదర్ నాకు ఖచ్చితంగా ఉండాలి కాబట్టి నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు లేకపోతే పాత వాళ్ళే ఉండొచ్చు ఎవరైనా సరే నీ యొక్క వీడియోస్ ఖచ్చితంగా చూస్తారన్న నువ్వు అటువంటి ఫీలింగ్ ఏం పెట్టుకోవద్దు ఖచ్చితంగా మీకు అందరూ సపోర్ట్ చేస్తారు ఆల్రెడీ నేను చాలా వీడియోస్ చూశాను చాలామంది నీకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నా తరపు నుంచి ఈ యొక్క చిన్న హెల్ప్ చేస్తున్నాను కాబట్టి కాదనకుండా తీసుకోనా థ్యాంక్ యూ సో మచ్.